జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పెంచకల్పేట గ్రామానికి చెందిన వికలాంగుడు గోడిసెల చిరంజీవి జనం సాక్షి టీవీ ప్రతినిధితో మాట్లాడి తన ఆవేదన వ్యక్తం చేశారు డిగ్రీ ఎంబీఏ పూర్తి చేసి నిరుద్యోగిగా మిగిలిపోయానని పేద కుటుంబంలో పుట్టిన తన తండ్రి మరణించారని నా కుటుంబం నాపై ఆధారపడిందని తను ప్రేమ వివాహం చేసుకున్నారని నా భార్య జ్యోతి సహకారంతో తోసుడు సైకిల్ నడుపుకుంటూ ఓ రోడ్డుపై కంకులు కాల్చుకుంటూ జీవనం గడుపుతున్నారని ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనాక ఏదైనా జీవనోపాధి లభిస్తుందని ఆశిస్తే ఏ పథకంలో కూడా తనను గుర్తించని ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు ఈ సంవత్సరం 2-3 సార్లు బ్యాటరీ సైకిల్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి చేత పంపిణీ చేసిన సమయంలో 2 సార్లు దరఖాస్తు చేసిన తనను అర్హతగా గుర్తించకపోవడం బాధాకరమని అర్హులైన వారికి అన్యాయం జరుగుతోందని అనర్హులకు ప్రభుత్వ పథకాలు చెందుతున్నాయని అన్నారు జిల్లా జెడ్పీ చైర్మన్ మధుకర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సహకరించి జీవనోపాధితో పాటు బ్యాటరీ సైకిల్ అందజేయండి అని వేడుకుంటున్నారు మాది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అండి కమ్మన్పూర్ మండలం మా గ్రామం పెంచకల్పేట నా పేరు గుడిసెల చిరంజీవి మా తండ్రి గుడిసెల లింగ ఆయన చనిపోయి ఇప్పటికి ఒక 8-9 సంవత్సరాలు అవుతాయి నాకు ఒక భార్య నేను ఒక డిగ్రీ వరకు కంప్లీట్ చేసిన డిగ్రీ వరకు కంప్లీట్ చేసినప్పటికీ నాకు ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి లోన్స్ కానీ అధికార తరపు నుంచి కానీ మా గ్రామ ప్రతినిధులు కానీ అధికారులు కానీ నాకు ఎటువంటి సహాయం కూడా అందలేదు నాకు ఉద్యోగం కూడా లభించలేదు పోనీ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలం ముట్లపల్లి మిర్జంపేట్ పెదరాత్పల్లి పెగడపల్లి అంకంపల్లి మాల్యాల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి హామీ పథకం నిధుల ద్వారా 1,30,00,000తో పాటు పలు సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్ కుమార్ యాదవ్ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి ఏఎంసీ చైర్మన్ కోటి సుజాత రవి పిఎస్ఎస్ చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు రాజకుమారయ్య ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు నిదానపురం దేవయ్య ఏఎంసీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి సర్పంచులు చిరంజీవి సుజాత రమేష్ కుమరయ్య శ్యామ్ నాగార్జునరావు రాజేశ్వరి సదయ్య ఎంపీటీసీలు నిర్మల మల్లారెడ్డి సంపత్ కౌసల్య శంకర్ జనార్దన్ రెడ్డి గడ్డం రామచంద్రం ఇతర గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు గ్రామ పాలకవర్గం ఇతర గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తెరాస ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా వార్డు ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు పోతున్నామంటున్నారు ఎంఐఎం కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి స్వచ్ఛ శుక్రవారం రోజున పురస్కరించుకుని పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులోని మేరవాడలో కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా డ్రైనేజ్ పూడికను పిచ్చి మొక్కలను తొలగించి బ్లీచింగ్ పౌడర్ను చల్లి క్లోరినేషన్ పనులకు నిర్వహించడం జరిగిందని అన్నారు అనంతరం కౌన్సిలర్ భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తడి పొడి చెత్తను వేరు చేసి మీ ఇంటి ముందుకు వచ్చే పారిశుద్ధ వాహనానికి ఇవ్వాలని అలా కాకుండా డ్రైనేజీలలో నూనె ప్యాకెట్లు కవర్లను పాల ప్యాకెట్ కవర్లను వేయొద్దని శానిటేషన్ నిర్వహణ కొరకు పురపాలక సంఘం అధికారులు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని వార్డు ప్రజలకు పిలుపునిచ్చారు ఇటీ కార్యక్రమంలో వార్డు ప్రజలను భాగస్వామ్యం చేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి అల్కా జవాన్ ఇస్మిల్లా జయరాజ్ సిబ్బంది ఎల్లమ్మ కాంపెల్లి సతీష్లు పాల్గొన్నారు 2వ రోజు రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది ముసినా ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని అలాగే పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు రైతు మహాపాదయాత్రలో డిమాండ్ చేస్తున్నారు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ నుండి నిజామాబాద్ వరకు రైతు మహాపాదయాత్ర చేస్తున్నారు దీనిలో భాగంగా 2వ రోజు నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం కేంద్రం నుంచి రైతులు జెండా ఊపి రైతు మహాపాదయాత్ర ప్రారంభించారు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలుపుతున్నారు తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు రైతు మహాపాదయాత్రలో తెలిపారు జగిత్యాల జిల్లా రైతు అధ్యక్షుడు అలాగే నిజామాబాద్ జిల్లా రైతు అధ్యక్షుడు మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని పసుపు పంటకు మద్దతు ధర ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని తెలియజేశారు పాదయాత్రలో పాల్గొన్న వారు ప్రభాకర్ దేవారాం సింగిరెడ్డి శేఖర్ కొమ్ముల గణేష్ ఆస్ట్రేలియా బాలు వేముల స్వామి సార సురేష్ సామ నరేష్ సామరవి సంత చిన్న రాజేశ్వర్ సింగిరెడ్డి జలపతి రెడ్డి ముత్యంరెడ్డి సంత రాజేందర్ పాన్నాల రాకేష్ తదితరులు రైతులు పాల్గొన్నారు చాలా చిన్న కంపెనీ అలాగే జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక ఉమ్మడిగా మేము ఇచ్చిన చలో నిజామాబాద్ కార్యక్రమానికి అంటే ఈరోజు మోతారు దాకా వచ్చినాం మేము మా ప్రధాన డిమాండ్లు రైతులకు ప్రతి పంట అంటే ప్రతి రైతు పండించిన ప్రతి గింజ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలని అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతి మేము రైతులను మళ్ళించే ప్రతి గింజను కూడా ఎంఎస్పీ జాబితాలో చేర్చాలని
అయితే ఇయాల పసుపుకు మద్దతు ధర జాబితా ఈరోజు ఈ ఉద్యమాలు ఎందుకు చేస్తున్నామంటే గత పాలకులు చేసిన ప్రభుత్వం వద్దని కేసీఆర్ గారు తెలంగాణ వస్తే మన పాలన మనకు మన ఫ్యాక్టరీలు మనకు మన కొనుగోలు మనకని చెప్పగానే తెలంగాణ మొత్తం ఒక ఉప్పెనలాగా ఉప్పొంగి రైతాంగం అంతా ఏకదాటిగా మరి కేసీఆర్ పార్టీకి కారు గుర్తుకు ఓటేస్తే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్లో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గ శక్తి కేంద్రం ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శక్తి కేంద్రం ప్రముఖులు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కార్యకర్తలకు అండకౌంటు బాధ్యతలను సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ స్వతంత్ర డైరెక్టర్ డాక్టర్ మురళీగౌడ్, కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణ తార, రాష్ట్ర వర్గ సభ్యులు నీలం చిన్నరాజులు, కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణరెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ సిద్దిరాములు, ఎంజీ వేణుగోపాల్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, బీజేపీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మండల అధ్యక్షులు వారి యొక్క పనితీరుని, వారి యొక్క బాధ్యతలని క్లారిటీ ఉండాలి. కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితంతో ద్వంద్వమైనటువంటి పద్ధతులతో ప్రతి మండలంలో లేదని కాదు, ఉన్నవాటిని కూడా సరిచేసుకోవాల్సినటువంటి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇప్పుడు మంత్రి మనందరూ మార్గదర్శనం చేస్తారు. కాబట్టి ముఖ్య నాయకులందరినీ ఉద్దేశించి దిశానిర్దేశం చేయాల్సిందిగా పెద్దలు మంత్రి శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్నాను. నేను ఒక్కటే కాకుండా మనందరం కూడా కలిసి డిస్కస్ చేద్దాం. అందులో ఉపన్యాసం ఏం లేదు. ఇంట్లో వాస్తవంగా మన సంబంధించిన పని రేపు ఎలా ముందుకెళ్ళాలి ఏంటిది అనేది కొన్ని ప్రశ్నలు నేను అడుగుతుంటా, దానికి మీరు సమాధానం చెప్తుంటే మనం ఈ గంట బావ జరిగే ఈ సంబంధించిన చర్చల మీ అందరూ కూడా పాల్గొంటే కదా మనం ఈ యొక్క కార్యక్రమం తొందరగా ముగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి జనం సాక్షి. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.